పేటకనే మేస్త్రి నిర్భేదల బావలో ఏమాట ఆడుతున్నారురా? గోలీలాట ఆడుతున్నాం. వారిని గోలీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోణి, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలన్న ఆటలరా? అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చులా అదట్ ఆడుకోవాలి. వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడవు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజ్? మరి టీచర్ అమ్మ రేంజ్? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడు. ఏంద్రా అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నా వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో, రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగా ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పని నువ్వు చూసుకో. మరి ఎదుగు, నువ్వు బయటికి నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. మంగళ మంగళ శివే సవాప్త సాధకేశరణ్యేత్రీమకే దేవి నారాయణ నమోస్తుదే. ప్రకృతి వేధ అమ్మవారి కానుకూడదు. ఇదిగో బొండ పంతులు. ఏ వందకి చిల్లర లేదు కంటే 50లు ఉంటాయి పోయా. ఈ దరిద్రుకి ఎన్నాళ్ళు మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి, ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వేమి. శుభం, వస్తాను. అంటే మరి నా వందండి. నీ వందంటే ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది. అదేంటయా, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. బాబాయ్ నా వందండి. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. బాబాయ్ నా వందండి. బాబు కనిపించావు. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. అయ్యి బాబాయ్ నా వందేది అండి. బాబు నువ్వు ఊరికనే కన్ఫ్యూజ్ అవుకు, ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోద్దా? ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా వందో? నీ వంద ముక్కు తుడుచుకో. న్యూటన్ వరిది. ఎస్, మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేడో లేదో జీప్ వచ్చి ధనాలు గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు, నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మద్రకి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది, మీకు జరుగుతుంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నే చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమయ్యేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల, అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా పటాన్ని రాసి చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరా పటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి 7న. సార్ సార్ సార్, ఈ విషయం విన్నారా? విన్నానరా. ఏ వారంట్ ఇచ్చిందా? వారంట్ ఏమిటండి? శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత. ఎవరిని? ఇంకెవరినయ్యా? మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ ప్లాన్ చేశాడని. చాలెవరమే స్నానాల గదిలో దూరాడని మనవడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డు అంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. చౌదరి ఎస్టి చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపి చౌదరా, ఆర్పి చౌదరా, రెడ్డి చౌదరా.
కార్గిల్ చౌదరి గారిని బయట నుంచో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పిద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి, రండి కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురుంపితి ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు, పొలానికి నీళ్ళందక నాగలి కూడా దిగినట్టుంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా ఊరొదిలిసి ఊర్లో సర్పంచ్. కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుములుమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్ని చేస్తాం. ఉరుములు మెరుపుల, ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంట్ కి. మెరుపుతో కరెంటా? ఏ పుట్టదా, వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్, సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు? 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కలల్లో అది ప్రేమ నగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి అయ్యప్ప. కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు, అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా, అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మ. పాచిపోయిన అన్నం మీద ఈగలన్నా, అది వాడు అందామనుకున్న మాట. ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచి నీళ్లు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా, ఛానల్ ఇది నీకు ఏసీయా. అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. ఆయ్ పందిరి పాకయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుకపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది, నడుమ నువ్వేందిరో, నిప్పి కూడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు. అప్పుడు మేమైనా ఊరుకునేది ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో, కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది, ఆ జనమే ఎందిరో, నడుమ మిలిటరీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస కొడిచేస్తాం. అబ్బా ఊరుకుంట్రా, జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారెందుకు? ఆ రవిగాడి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు.